ఏకలవ్యుడు ఎందుకు బ్రొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడో మీకు తెలుసా? మరొక పురాణాలు మహాభారతం వాటి గురించి పెద్దగా తెలియకపోయినా వాటిలోని కొన్ని పాత్రల గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అందులో మనకు తెలిసిన గురు శిష్యులు ఎవరంటే ద్రోణాచార్యులు, ఏకలవ్యుడు. మరి ఏకలవ్యుడు ఎందుకు తన వ్రేలును త్యజించి గురుదక్షిణగా ఇచ్చాడో, దాని వెనుక దాగిన రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఏకలవ్యుడు లాంటి పట్టుదల కలవాడు అని, అలాగే ఏకలవ్యుడు లాంటి శిష్యుడు అనేక సందర్భాల్లో వాడుతుంటారు. ఎందుకంటే ఏకలవ్యుడు ఒక ఎరికల కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి హిరణ్యధనుడు. సహజంగానే అతను ఏలికల కుటుంబంలో పుట్టినందువలన అతనికి విలువిద్యలో పట్టుమెండుగా ఉండేది. అలాగే తను అతి సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగాముడుగా ఉండాలి అనే కోరిక గలవాడు. ఒకరోజు అస్త్ర విద్యలో గురువర్యులు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి, అయ్యా, నాకు మీ వద్ద శిష్యరికం చేయాలని ఉంది అంటాడు. ద్రోణుడికి ఆ బాలుడిని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేక ఆ మాట బహిరంగంగా చెప్పకుండా బాగా సాధన చెయ్యి, అదే వస్తుంది అంటాడు. ఆ మాట వేదంగా ఏకలవుడు వెనుక తిరిగి వెళ్లి ద్రోణాచార్యుడు విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని నిలువెత్తు దైవముగా భావించి కఠోర దీక్షతో విలువిద్యను సాధన చేస్తాడు. ఇలా అపారమైన అనుభవాన్ని సాధించిన ఏకలవ్యుడు కళ్ళు మూసుకుని శబ్దాన్ని బట్టి బాణం వేయగల సామర్థ్యం కలవాడు. ఇక ద్రోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు ద్రోణాచార్యుణ్ణి అస్త్ర విద్యలో నేర్పే అందుకే గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే కాని శిష్యులు పలు విధాలుగా ఉంటారు. అర్జునుడు విలువిద్యలో అందరికంటే బాగా రాణిస్తుంటాడు. ద్రోణుడికి అర్జునుడికి పై చాలా ప్రేమ. దానితో తనని శిష్యుడిగా స్వీకరించి అన్ని కిటుకులు నేర్పిస్తాడు. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులతో కలిసి వేటకు వెళ్లాడు. అడవిలో కొంత దూరం వెళ్లిన తర్వాత వారి వెంట ఉన్న కుక్క అరుస్తూ, కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు శబ్దపేరి విద్యలో గట్టి కొడుకు కనుక అది మొరిగిన దిశగా బాణం వేశాడు. కుక్క అక్కడే మూలుగుతూ పడిపోతుంది. దాని వద్దకు వచ్చిన ఏకలవ్యుడు ద్రోణాచార్యుని చూసి ఆనందంతో పరవశించిపోతాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు విలువిద్యను చూసి మనసులో ముగ్ధుడైనాడు. ఇది చూసిన అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం తన్నుకొస్తుంది. తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడను చేస్తాను అని చెప్పి మాట తప్పాడు అనుకున్నాడు. దీనికి తోడు అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉండడంతో ద్రోణుడు తనను మాయచేసి ఏలికల వాడిని ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు అనే నిర్ణయానికి వచ్చి, గురువుగారు మీకు నాకంటే విషాదుడే ఎక్కువ కదూ అనేశాడు. ద్రోణుడు అర్జునుడు బాధపడడం సహించలేకపోయాడు. దానితో ద్రోణాచార్యుడు ఏకలవ్యుని, నీవు విలువిద్యలో ఘనత సాధించావు, మరి నా గురుదక్షిణ ఏది అన్నాడు. ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీటితో కాళ్ల మీద పడిపోయి, కోరుకోండి, నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను అంటాడు. అప్పుడు ద్రోణుడు, నీ కుడి చేతి బ్రొటనవేలు ఇస్తావా అని అడుగుతాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బ్రొటనవేలును కోసి ఇస్తాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.